ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని, సొంత పత్రికలో 100 కోట్లతో తన పుట్టినరోజున యాడ్లు వేసుకున్నాడు అని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంటే ప్రభుత్వ సంస్థలు, అన్ని సంస్థలు కూడా ఏ విధంగా తన పుట్టినరోజు నాడు కూడా క్యాష్ చేసేసుకున్నాడు. 100 కోట్ల యాడ్లు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం అని మరి ఏ విధంగా ఎట్లా దోపిడీ కార్యక్రమం ఒక్కరోజు కూడా మిగిలిపోకూడదు అని పుట్టినరోజును కూడా ఈరోజు కూడా క్యాష్ చేసేసుకున్నాడు. అందుకనే ప్రజలు అంటున్నారు జగన్ పని అయిపోయింది, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు. ఇవాళ హలో ఏపీ, ఇది నినాదం. రాష్ట్రం మొత్తం మూతమవుతూ ఉంది. అట్లాగే సైకో పోవాలి ఇద్దరు కలిసి సంయుక్తంగా రేపు కంబైన్డ్ ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో కూడా మొన్న ఇచ్చిన 6 పథకాలతో పాటు ఇంకా కొన్ని పథకాలను కలిపి తర్వాత జరగబోయే సమావేశంలో, నిన్న ఎందుకంటే ఇవ్వగడం లోకేష్ బాబు 3132 కిలోమీటర్లు నడిచి వచ్చారు కాబట్టి ఈరోజు లోకేష్ బాబు తన తిరిగిన పాదయాత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో దాన్ని ఎన్నికల సంగ్రామంలో భాగంగా జరగబోయే కురుక్షేత్ర రణరంగంలో మరి ఉత్తరాంధ్రలో పడ్డ తొలి బీజం రేపు రాబోయే రోజుల్లో అటు రాయలసీమలో, తిరుపతిలో, ఇటు అమరావతిలో కూడా పెద్ద బహిరంగ సభలు జరగబోతున్నాయి. త్వరలో జనవరిలో వచ్చే సభలో ఎన్నికల మేనిఫెస్టో ఉమ్మడి ఇంకా ఏ పథకాలు కలపబోతున్నారు, ఏ పథకాలు ఇవ్వబోతున్నారు అవన్నీ కూడా తెలియజేస్తారని కూడా చెప్పారు. అటు సహజ వనరులన్నీ కూడా ఏ విధంగా దోపిడీ అవుతున్నాయి, ఏ విధంగా సిబిఐ ఈడీ కేసుల్లో, బాబాయ్ హత్య కేసులో, కోడికత్తి మరి కేసుల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉండి ఏ రాష్ట్ర పరిపాలనని గాలి కొదిలేసి మరి వాడ ఒక అయోమయ పరిస్థితిని రాష్ట్రంలో కల్పించాడు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న సమర సంకారం పూరించి తెలుగుదేశం జనసేన ఈ సభ బ్రహ్మాండంగా జయప్రదమైంది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, అదేవిధంగా డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షలాది మందిగా తరలొచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.